నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీవారి గరుడోత్సవం నాడు మరిన్ని లగేజీ కౌంటర్లు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ ఈవో సమీక్ష. తిరుచిపై శ్రీ సుందరరాజస్వామి శోభాయమాన దర్శనం. తిరుచానూరు పద్మావతి దేవి ఆలయంలో ఉత్తరాభాద్ర నక్షత్రోత్సవం. ఊంజల సేవలో కామాక్షి కపిలేశ్వరుల అభయప్రదానం. తిరుపతి కపిలతీర్థంలో వెళ్లి విరిసిన భక్తుల ఆధ్యాత్మిక ఆనందం. వైఖానస ఆగమోక్తంగా తిరుమల శ్రీవారికి నిత్య పూజా విధానం. అర్చక సంప్రదాయాన్ని, ఉత్సవ వైభవాన్ని పరిచయం చేసిన వికనస మహర్షి ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం లగేజీ కౌంటర్లను పెంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం ఈవో సీనియర్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వివిధ రాష్ట్రాల్లోని కళా బృందాలను ఆహ్వానించేందుకు ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇప్పటికే 10 రాష్ట్రాల నుంచి కళా బృందాలను పంపేందుకు ఆమోదం తెలిపారని, మిగిలిన రాష్ట్రాల కళా బృందాల కోసం అక్కడి అధికారులతో చర్చించాలని తిరుపతి జైఓ బసంత్ కుమార్ను కోరారు. టీటీడీ ప్రచురణలను అన్నింటినీ భక్తులకు అందుబాటులో ఉంచేలా ఆన్లైన్ను క్రోడీకరించాలన్నారు. పాఠకుల నుంచి విశేష ఆదరణ పొందిన పుస్తకాలను పునఃముద్రించాలని ఆదేశించారు. భక్తులు ఖాళీ మార్గాన్ని నడిచే అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో ఉన్నతాధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని, వర్షానికి తడవకుండా, ఎండలకు ఇబ్బందులు లేకుండా నిర్మించిన పైకప్పుకు అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. తిరుమలలోని 4 మాడ వీధుల్లో భూగర్భ పైప్లైన్ను పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. టీటీడీ అటవీశాఖ, ఉద్యానవన శాఖల సమన్వయంతో తిరుమలలోని రహదారుల కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో మరింత పచ్చదనం పెంపొందించాలన్నారు. భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల భవనాలపై పిడుగు నివారణ పరికరాలను అమర్చాలని సూచించారు. తిరుమలలోని ఎస్వి మ్యూజియంను ఎక్కువ మంది భక్తులు సందర్శించేలా తీర్చిదిద్దాలని తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డిని కోరారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో సోమవారం ఉత్తరభద్ర నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని ఉపాలయంగా భాసలుతున్న శ్రీ సుందరరాజస్వామివారి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుచి ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. బంగారు తిరుచిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊంజల మండపానికి వేంచేపు చేశారు. అక్కడ వేదం, నాదం, గానం నడుమ స్వామివారి ఊంజల సేవను రమణీయంగా నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ సుందరరాజస్వామివారి తిరుచి ఉత్సవాన్ని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామికి ఊంజల సేవను వైభవపేతంగా నిర్వహించారు. ప్రతి సోమవారం ఈ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను నిర్వహించడం సాంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయంలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. అక్కడ అర్చక స్వాములు వేదం, నాదం, గానం నడుమ స్వామివారికి ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఊంజల సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో అతిపెద్ద వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది తిరుమల దివ్యక్షేత్రం. శ్రీవారికి జరిగే నిత్య కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులు వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని ప్రపంచానికి అందజేసిన మహానుభావుడు వికనస మహర్షి. తిరుమలలోని వైఖానస ఆశ్రమం ఆధ్వర్యంలో ఉత్తరమాడ వీధిలోని వికనస మహర్షి ఆలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలను నిర్వహిస్తారు. ఆ విశేషాలను మీకు అందిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శ్రౌత స్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. వైఖానస ఆగమ శాస్త్రాన్ని రూపొందించిన శ్రీ వికనస మహర్షి తన శిష్యులైన భృగు, అత్రి, మరీచి, కశ్యప తదితర మహామునుల ద్వారా వైఖానస ఆగమ శాస్త్రాన్ని లోకానికి అందించారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారమే తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు, అలాగే నిత్య కళ్యాణోత్సవం, ఇతర ఆర్జిత సేవలు, బ్రహ్మోత్సవాలు మొదలు సమస్త ఉత్సవాలను నిర్వహిస్తారు. వేదకాలం నుంచి స్వామి సన్నిధిలో వైఖానస ఆగమశాస్త్రాన్ని పాటించడం జరుగుతోంది. పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు అనుభూతిని భక్తి మార్గంలో జీవాత్మ స్వయంగా పొందడమే మోక్షం. ఐహిక బంధాల నుంచి విముక్తిని పొంది మోక్ష మార్గాన్ని సాధించడానికి కలియుగంలో ఆగమాలు సూచించిన విధంగా విగ్రహారాధన చేయాలని వైఖానస ఆగమం చెబుతోంది. శ్రీ వికనస మహర్షి కృతయుగం శుక్లనామ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి సోమవారం రోజు శ్రవణ నక్షత్రం సింహలగ్నంలో నైమిసారణ్యంలో అవతరించారు. తిరుమలలోని ఉత్తర మాడవీధిలో శ్రీ వికనస మహర్షి సన్నిధి నెలవై ఉంది. ప్రతిరోజు మహర్షి సన్నిధిలో అర్చనలు, నివేదనలను వికనస మహర్షి వంశీయులు నిర్వహిస్తారు. అలాగే ప్రతి శ్రావణ పౌర్ణమి రోజు వికనస మహర్షి అవతారోత్సవాలను రెండు రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో శ్రీ వికనస మహర్షి మూలమూర్తికి పంచామృతాభిషేకం, విశేష నివేదనలు, మంగళహారతులు ఉంటాయి. అలాగే మహర్షి అవతారోత్సవం రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం వికనస మహర్షి సన్నిధిలో వేంచేంపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వికనస మహర్షి ప్రవేశపెట్టిన వైఖానస ఆగమోక్తంగా కైంకర్యాలను అర్చక స్వాములు నిర్వహిస్తారు. నిత్యం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం తిరువీధుల్లో విహరించే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వికనస మహర్షి సన్నిధి నుంచి ధూపదీప నివేదనలను, కర్పూర హారతులను అందచేస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టిటిడి కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఇక హైదరాబాద్ మహానగరం ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించింది. శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్లోని సుదర్శన భూవరాహస్వామి ఆలయం, ముషీరాబాద్లోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం, మారేడుపల్లిలోని ఉమామహేశ్వరాలయం తదితర ఆలయాల్లో ప్రత్యేకార్చనలు ఘనంగా జరిగాయి. ఆ వివరాలంటో ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్లోని శ్రీ సుదర్శన భూవరాహస్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
గర్భాలయంలో శ్రీ సుదర్శన సహితంగా కొలువైన శ్రీ భూవరాహస్వామి మూల విరాట్టుకు అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, అరటి, దానిమ్మ తదితర మధుర ఫలమిశ్రమాలతో వేద మంత్రోచ్చారణలు, మంగళ వైద్యాల నడుమ అభిషేకం జరిపారు. తరువాత నక్షత్ర హారతి, కుంభహారతి, మహాహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ముషీరాబాద్లోని శ్రీ శృంగేరి పీఠపాలిత శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకొని గణపతి హోమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ గణపతి హోమాన్ని శైవాగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు గణపతి హోమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకొని గర్భాలయంలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర స్వామి మూల విరాట్టుకు ప్రాతకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష అర్చనలు చేసి కిరీటం, విభూతి, చందనం, స్వర్ణాభరణాలు, గజపూల మాలలతో అలంకరించి పూలు, గరికెతో సహస్రనామార్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. అలాగే మారేడుపల్లిలోని శృంగేరి ఆలయ ప్రాంగణంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో స్వామికి విశేష అర్చనలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో గర్భాలయంలో కొలువైన పరమశివుని మూల విరాట్టుకు అర్చకులు నమ్మక చమకాలతో ప్రాతకాల అభిషేకాలు చేశారు. అనంతరం నాగాభరణాలు, చందనం, విభూతి, పుష్పమాలలు, రుద్రాక్షలతో మనోహరంగా అలంకరించారు. నారికేళం, కదలి ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయం పానగల్లో వెలసిన పురాతన శ్రీ చల్లేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత శివలింగాన్ని సుమనోహరంగా అలంకరించి పుష్పాలతో అర్చనలు చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పరమశివుని దర్శించుకుని సేవించారు. కడప జిల్లా వల్లూరు మండలం ఉప్పరపల్లె గ్రామంలో పుష్పగిరి క్షేత్రం అనుబంధ శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వేకువజామునే భక్తులు స్వహస్తాలతో శివలింగానికి అభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీళ్లతో స్వామివారిని అభిషేకించారు. ఆ తరువాత స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి మహామంగళహారతి సమర్పించారు. భక్తులు శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక కడప జిల్లా రాయచోటి పట్టణంలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 348వ ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ రాఘవేంద్ర స్వామివారికి రథోత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా స్వామివారి మూల బృందావనాన్ని పుష్పశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, ఆంజనేయ స్వామి, శ్రీ ప్రహ్లాద రాయల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. ఆపై భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివారి రథోత్సవం ముందుకు సాగింది. చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన శ్రీ శివకామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను పాలు, పెరుగు, తేనె, చందనం, విభూతి తదితర ద్రవ్యాలతో శంఖాభిషేకాన్ని నిర్వహించారు. బిల్వదళాలు, తులసి దళాలు, మల్లెపూల మాలలు పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి సహస్రనామాలతో బిల్వార్చనను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి ఆలయంలో దీపాలు వెలిగించారు. అలాగే చిత్తూరు సమీపంలోని కైలాసపురంలో వెలిసిన మహిమాన్విత శ్రీ మానసాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సమయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. తరువాత అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చనలు చేసి హారతిలిచ్చారు. నాగుల పుట్ట వద్ద అమ్మవారి ప్రతిరూపాన్ని ఉంచి పూజలు చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ మానసాదేవి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి మూల విరాట్టును పాలు, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో పంచామృతాభిషేకాన్ని జరిపారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు తిరుమంజన సేవను ఆగముక్తంగా పూర్తి చేశారు. తర్వాత విశేష ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పార్వతీతనయుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అలాగే నంద్యాలలోని సోమనందీశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా జరిగాయి. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తర్వాత విభూది వివిధ రకాల పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి బిల్వార్చనను జరిపారు. తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని కట్రాలకొండ వద్ద వెలసిన శ్రీ తాండవ శివలింగేశ్వర స్వామి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి వేకుజామునే ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో భక్తులు స్వామివారికి స్వయంగా అభిషేకాలు జరిపారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. భక్తుల శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. వరంగల్ నగరంలోని స్వయంభూ శ్రీ దుర్గేశ్వర స్వామివారి దేవాలయం శ్రావణమాస పూజలతో శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాలు జరిపారు. తర్వాత చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు దుర్గేశ్వర స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. శ్రావణమాసం సోమవారాన మహబూబ్ నగర్లోని వివిధ శివాలయాలు శివనామస్మరణతో పులికించాయి. భక్తులు పరమేశ్వరుని సేవించి తరించారు. ఆ విశేషాలను చూద్దాం. మహబూబ్ నగర్లోని శివాలయం శ్రావణమాస శోభను సంతరించుకుంది. విశేషమైన రోజు కావడంతో పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామికి ప్రత్యేక ఉపచారాలు జరిపి గంధం, విభూది, నాగాభరణాలతో పాటు పలు రకాల పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు పరమేశ్వరుని భక్తి ప్రపత్తులతో సేవించి తరించారు. అలాగే పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి వేకువజామునే అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తర్వాత స్వామివారిని పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. స్వామిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. ఇక పాలమూరు పట్టణం రాఘవేంద్ర నామస్మరణలతో మారుమ్రోగింది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 348వ ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా చివరి రోజున పరిమళగిరి ఆలయంలో విశేష పూజా కైంకర్యాలు నిర్వహించారు. ముందుగా స్వామికి అభిషేకాలు, పూజలు చేసి స్వామివారికి గజవాహన సేవను ఎంతో వైభవంగా జరిపారు. భక్తులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే మహబూబ్ నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా విరాజిల్లుతున్న పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా స్వామికి వేకువజామునే పంచామృతాభిషేకాలు చేశారు. తర్వాత స్వామిని నాగాభరణాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో పరమశివుని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని పురాతన శ్రీ రాజరాజేశ్వరి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలో కొలువు తీరిన రాజరాజేశ్వరి శివలింగానికి శతకలశాభిషేకాన్ని జరిపారు. నమ్మక చమకాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. శివలింగానికి అన్నపూజలు జరిపి అర్ధనారీశ్వరిగా అలంకరించారు. తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారిని చూడచక్కగా అలంకరించి గాజులతో పూజలు చేశారు. అదేవిధంగా ఆలయ ఆవరణలో కొలువు తీరిన అభయాంజనేయ స్వామికి పాలాభిషేకం, సింధూర పూజలు జరిపి తమలపాకులతో అలంకరించారు. అలాగే ఆలయ ఆవరణలో శివపార్వతుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేశారు. లోక కళ్యాణార్థం ఆలయ ఆవరణలో గణపతి హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజరంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన ఉమా సుబ్రహ్మణ్యన్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. Bye.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.